నమస్కారం, ఎస్విఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రవికుమార్. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. రామ మందిర నిర్మాణానికి తొలగుతున్న అడ్డంకులు, మద్దతిస్తున్న ముస్లిం పెద్దలు. మొగల్తూర్ బాధితులకు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం, ముఖ్యమంత్రి చంద్రబాబు. మొగల్తూర్ ఆగవ ఘటనపై అసెంబ్లీలో తీవ్ర వాదోపవాదాలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. ఏప్రిల్ 2 ముహూర్తం, సీఎం తనయుడు లోకేష్ కు మంత్రి పదవి ఖాయం. ఒక్కరోజు వినియోగదారుడికి వాహన తయారీ సంస్థల బంపర్ ఆఫర్లు. కరుడు కట్టిన దోపిడీ దొంగల అరెస్ట్. 23 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం. నందమూరి తారక రామారావు జీవిత పాత్రలో నటించనున్న బాలయ్య. అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు ఎక్కువయ్యాయి. యూపీలో బీజేపీ సర్కార్ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో రామ మందిర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని హిందుత్వ సంస్థలు భావిస్తున్నాయి. యూపీ ఎన్నికల సమయంలో రామ మందిర నిర్మాణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన అంశం తెలిసిందే. తాజాగా ముస్లింల నుండి కూడా సానుకూల స్పందన రావడంతో పాటు మత పెద్దలు కూడా అయోధ్యలో రామ మందిరంతో తమకు ఇబ్బంది లేదని తెలియజేయడంతో నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగే అవకాశాలు మెరుగుపడ్డాయి. సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని ఇచ్చిన ఆదేశాలకు అన్ని ముస్లిం సంస్థలు మద్దతు తెలియజేయడం కూడా సానుకూల అంశమే. పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరులోని రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో 5 కార్మికులు మృతి చెందారు. పరిశ్రమలోని కలుషిత జలాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ట్యాంకును శుభ్రపరిచేందుకు దిగిన 5 కార్మికులు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఖాళీ పట్టణానికి చెందిన జక్కంశెట్టి ప్రవీణ్, తోట శ్రీను, బొడ్డు రాంబాబు, నల్లం 7 కొండలు, ఏక 7 కొండలు మృతి చెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంఘటన 8:30 గంట ప్రాంతంలో జరగగా 10:30 వరకు యాజమాన్యం సమాచారాన్ని బయటికి రానివ్వకపోవడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పరిశ్రమను అధికారులు జప్తి చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మొగల్తూరు ప్రమాద ఘటనలో 5 కార్మికులు మృతి చెందిన ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని, ఎంతమంది చనిపోయినా మంత్రులు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మొగల్తూరు ప్రమాద ఘటనపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, ఫుడ్ పార్క్ వల్ల ఎవరికీ నష్టం లేదని, ఆక్వా పరిశ్రమలకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలియజేశారు. గోదావరి జిల్లాలంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టమన్నారు. ఇకపై పరిశ్రమలో అధునాతన ఎక్విప్మెంట్తో శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసే దిశగా పరిశ్రమలను ఆదేశిస్తామన్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, దోషులను తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ కావడంతో ఆశావాహులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉన్న మంత్రుల్లో 4 తప్పించి కొత్తగా 10 మందికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనికి 2 April ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అసెంబ్లీ ఆవరణలోనే తగిన ఏర్పాట్లు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం JID ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. MLCగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు మంత్రి పది ఖాయమని, అతనితో పాటు అఖిలప్రియ, చాంద్ బాషా, సుజయ్ కృష్ణ రంగారావు, శ్రీ రామ్రాజ్ గోపాల్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డక్కా మాణిక్య వరప్రసాదులకు మంత్రివర్గ విస్తరణలో చోటు దొరుకుతుందని తెలుస్తుంది. మంత్రులు రావెలి కిషోర్ బాబు, సిద్ధరాఘవరావు, కొల్లు రవీంద్ర, పేతల సుజాత, మృణాలిని, పత్తిపాటి పుల్లారావులకు పదవి గండం ఉన్నట్లు సమాచారం. BS3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాహనాలను 1 April నుండి విక్రయించడం, రిజిస్ట్రేషన్ కుదరదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో అలాంటి వాహనాల నిల్వలను వదిలించుకోవడానికి వాహన తయారీ కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై 22,000 రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం, అది కూడా శుక్రవారం ఒక్కరోజే ఉండడంతో వినియోగదారులు పండగ చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో హోండా, హీరో, బజాజ్, సుజుకి వంటి దిగ్గజ కంపెనీలు తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. 10,000 నుండి 22,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించడంతో అమ్మకాలు బాగా జరుగుతున్నాయని డీలర్లు చెబుతుండగా, ఒక్కొక్క వాహన తయారీ సంస్థ వద్ద 30,000 నుండి 2 లక్షల వరకు వాహనాలు ఉండడంతో ఒక్క రోజులో ఎన్ని అమ్ముడవుతాయో చూడాల్సిందే. కానీ మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కరోజు వినియోగదారుడు పండగ చేసుకుంటున్నాడు.
ఇంకే షోరూమ్ కెళ్ళారా? ఇదే షోరూమ్ ఇప్పుడు వెళ్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హోండా మోటార్ కంపెనీ జపాన్ వారు మా వద్ద ఉన్నటువంటి ఈ BS3 స్టాక్స్ అన్నీ కూడా అవకాశం ఉన్నంత వరకు సేల్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా కూడా డిస్కౌంట్ ఆఫర్ వారి వెహికల్ 22,000 రూపీస్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కస్టమర్కి ఆ బెనిఫిట్ను పాస్ ఆన్ చేయాలని. అదే కాకుండా మేము నిన్ననే ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేయడం మా తరఫు నుంచి స్టార్ట్ చేసాం. లక్కీగా ఈరోజు హోండా వాళ్ళు వారంతటి వారే ఈ 22,000 రూపీస్ బెనిఫిట్ జరుగుతుంది. ఇకపోతే హోండా మా హోండా కంపెనీ వారు మొట్టమొదటి నుంచి కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ చక్కటి మోడల్స్ని ప్రవేశపెడుతూ ఉంటారు. మా హోండా కంపెనీ గడిచిన 6 నెలల క్రితం సుమారు 6 నెలల క్రితం ఈ BS4 వెహికల్స్ ప్రవేశపెట్టారు. యాక్టివా 4G అని ప్రాదేశము హోండా అంటే హంస హోండాకి వెళ్ళాం. ఏమన్నారు ఫ్రెస్టర్? ఏమంటున్నారు అక్కడ? ఏమంటారు? అయిపోయింది. తగపవలసలోని సాయి పద్మ జ్యువెలరీ షాప్లో దోపిడీకి పాల్పడి 6 కేజీల బంగారాన్ని లూటి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావు అలియస్ గంట సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుండి 10,70,000 విలువైన 1,240 గ్రాముల బంగార ఆభరణాలు, 5 లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన దోపిడీ దొంగైన సుబ్బారావుపై 16 దోపిడీ కేసులు, 2 హత్య కేసులు ఉన్నాయని, 1997 నుండి ఇతడిపై నాన్ బెయిల్బుల్ వారంటీ ఉన్నా తప్పించుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలియజేశారు. తగపోల్స్లో జరిగిన దోపిడీలో మరో 5 వారిని ఇప్పటికే అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడైన సుబ్బారావు సీతమదారులో సంచరిస్తుండగా స్పెషల్ టీమ్ CI టి అప్పలనాయుడు, SI సంతోష్ కుమార్, ASI సూరిబాబు, HC మురళు వలపన్ని పట్టుకున్నారని కమిషనర్ యోగానంద్ తెలియజేశారు. 18 కేసెస్, 16 ఆఫ్ సిటీ అండ్ 2 ఆఫ్ ఇంపోర్టింగ్ టు బిఎంఎల్ఈ దగ్గర తీసుకొచ్చారు. ఇది కూడా టిప్ చేస్తున్నారు. నా పేరు ఆవుల సుబ్బారావు అలియాస్ గంట సుబ్బారావు. ఈ కేసులో గోదావరి పుష్కరాల 2015లో భీమిలి BS దగ్గర పోల్స్లో పద్మ జ్యువెలరీ షాప్ అని చెప్పి బ్యాగ్ స్నాచింగ్ ఇతను కొంతమంది అక్కడ ఆ షాప్ని ఓనర్ని కొన్నాళ్ళు వాచ్ చేసి పైన అతను అతికుంటాడు కంప్లైంట్, కిందకి దిగిపి ఆ గోల్డ్ అది ఉన్న జ్యువెలరీ ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి షట్టర్ తాళం తీసుకుంటే మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచ్ చేసుకుని పోవడం జరిగింది. దీని మీద కోట్లో భీమిలి ఇన్స్పెక్టర్గా పనిచేసిన అప్పలనాయుడు, తర్వాత అక్కడ SI సంతోష్ కుమార్ వీళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి అప్పటి నుంచి కొంతమంది రిసీవర్స్ని వీళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. ఇతను మెయిన్ ఎక్యూజ్ అనమాట. ఇతని దగ్గర నుంచి ప్రస్తుతం బ్యాంకుల వద్ద మాట వేసి నగదుతో వస్తున్న ఖాతాదారులను వెంబడిస్తూ వారి బ్యాగులను చోరీ చేస్తూ ఆటోల్లో తోటి ప్రయాణికులా ప్రయాణిస్తూ చోరీలు చేస్తూనే పిక్ పాకెటింగ్, బ్యాగ్ స్నాచింగ్లో పాల్పడే 5 సభ్యుల ఘరానా ముఠాను నగర క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నగర పరిధిలో 2016 జనవరి నుండి 2017 మార్చి వరకు 16 దోపిడీలకు పాల్పడి అనకాపల్లి, కోటపాడులో కూడా చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా నుండి 660 గ్రాముల బంగార ఆభరణాలను, 2 కేజీల వెండి, 5,25,000 నగదును, 2 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 23,23,000 రూపాయలు ఉంటుందని కమిషనర్ యోగానంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ ACP వై గోవిందరావు, ఇన్స్పెక్టర్లు రఘువీర్ విష్ణు, షణ్ముఖరావు, SIలు రామారావు, కాంతారావు, రవికుమార్లను కమిషనర్ యోగానంద్ అభినందించారు. గంటా శ్రీనివాస్, సాయం సత్యనారాయణ, గంటా చిన్న, మైకేల్ రామ, అశోక్ కుమార్ మహాపాత్ర అని వీళ్ళు మొత్తం MO ఏంటంటే మెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ MOs ఉన్నాయి. మెయిన్ వీళ్ళు పిక్ పాకెటర్స్గా స్టార్ట్ అయ్యి
యోగా హైయర్ డిగ్రీ సంపాదించుకుని అల్టిమేట్గా వీళ్ళ ఎంఓస్ ఏంటంటే డైవర్టింగ్ అటెన్షన్, బ్యాక్ కటింగ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఆటోస్ కానీ బస్సులో వెళ్ళడం, పాకెట్ పికింగ్, బ్యాగ్ స్నాచింగ్, బ్యాగ్ లిఫ్టింగ్, ఇవి వీళ్ళ ఎంఓస్ అన్నమాట. వీళ్ళు మొత్తం మన వైజాగ్ సిటీ రూరల్లో ఇక్కడ అన్నీ కలిపి 18 అఫెన్సులు చేశారు. వాటిలో 16 మన వైజాగ్ సిటీ అన్నమాట. వీళ్ళు దొంగతనం చేసిన 660 గ్రాముల గోల్డ్, 6 కిలోలు సిల్వర్, 833,000 రూపాయలు క్యాష్ వీళ్ళు దొంగతనం చేశారు. టోటల్ ప్రాపర్టీ వర్త్ అబౌట్ 24,78,000. దాంట్లోంచి ఈ క్రైమ్ టీము 660 గ్రాముల గోల్డ్, 2 కిలోల సిల్వర్, 520,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఇంకా మిగతా ప్రాపర్టీ కూడా రిసీవర్స్ ద్వారా పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుని మిగతా ప్రాపర్టీ కూడా కొంత రికవర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ టీము ఎవరైతే ఇచ్చేసి ఈ వీళ్ళు పట్టుకున్న తర్వాత మనకు సిటీలో చాలా వరకు ఈ స్నాచింగ్స్, ఆటోలో దొంగతనాలు అంతకుముందు రోజుకు 1-2 అట్ల కూడా ఈ మధ్య పిరియాడికల్ రిపోర్ట్ అయింది. ఈ గ్యాంగ్ను పట్టుకున్న తర్వాత చాలా వరకు మనకి అఫెన్సెస్ కూడా రవాణా రంగంలో పెంచిన ఫిట్నెస్, లైసెన్స్, ఇన్సూరెన్స్ జరిమానాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీ నుండి సమ్మె చేస్తున్న లారీ ఆపరేటర్ల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు, స్టీవ్ డోర్స్ మరియు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్, విశాఖ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈ ధర్నాను చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్పై లీటర్కు 4% వ్యాట్ను వసూలు చేస్తున్నారని, టోల్గేట్ వ్యవధి అయిపోయినా నిరంతరాయంగా టోల్గేట్లు వసూలు చేస్తున్నారని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను యథేచ్ఛగా పెంచుతున్నారని వారు ఆరోపణలు చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీ ఆపరేటర్ల సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. మారుతున్న భారతదేశ విధానాలపై అంబేద్కర్ ఆలోచన, ఆచరణలో బడుగు వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాల్లో జరుగుతున్న మార్పులు, చేర్పుల విషయమై నిపుణులైన వక్తలతో చర్చాగోష్ఠులను నిర్వహిస్తున్నట్లు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు వి రాఘవేంద్రరావు తెలియజేశారు. 2 ఏప్రిల్ నుండి అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ఆలోచన, విధానం, భారతదేశ ప్రగతి అనే అంశంపై నిర్వహించే సదస్సులో ఐఏఎస్ అధికారులు కిష్టోదాస్ గాంధీ, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ కెఎస్ చహ్వాన్, ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, సిహెచ్ శ్రీకాంత్, ఐపీఎస్ ఆర్ సుబ్బారావు రిటైర్డ్ ఐఏఎస్లు ఉపన్యాసాలు చేస్తారని ఆయన తెలియజేశారు. ఆ సదస్సులో ప్రధాన అంశాలు బడ్జెట్ కేటాయింపు, వాటి అవసరాలు, అభివృద్ధి పథకాలు, ఆచరణలో సమస్యలు, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం, యువత పాత్ర విధానంలో వీటిని క్రోడీకరించి జోడించి రేపు పొద్దుట ఈ సమాజానికి, ఈ సంఘానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ కార్యక్రమం అంబేద్కర్ భవన్లో, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రణయ కాలేజీ ప్రక్కన ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర విశేషాలతో తీసే సినిమా వచ్చే ఏడాది ఉంటుందని నందమూరి వారసుడు బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను నిర్మించే ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో తానే నటిస్తానని బాలకృష్ణ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలైందని బాలయ్య చెప్పడంతో దర్శక నిర్మాతలు ఎవరైనా ఆసక్తి సర్వత్రా మొదలైంది.
ఈ సినిమాకు దర్శకుడిగా పూరి జగన్నాథ్ రేసులో ఉన్నాడని, ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని, వృత్తిపరంగా సత్సంబంధాలే ఉన్నాయని రైజింగ్ పూణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంటున్నాడు. ఐపీఎల్ 10వ సీజన్లో రైజింగ్ పూణే కెప్టెన్గా ఆడనున్న స్టీవ్ స్మిత్ తాను ధోనితో కలిసి జట్టును విజయాల బాట పట్టిస్తానని, ధోని మైదానంలో మెలకువలు నేర్పించడంలో ఎంతగానో సహకరిస్తాడని వెల్లడించాడు. మేటి ఆటగాళ్ళు ఉన్న తమ జట్టు ఈ సీజన్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆత్మవిశ్వాసంతో స్మిత్ తెలియజేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరెన్నో వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.